హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్పీడి తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు ఇడియప్పం సైడ్ డిష్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ ఇడియప్పంతో కానీ రోటీతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్, బాయిల్డ్ పొటాటోస్, ఆయిల్, ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, బేలీఫ్, జీరా, బ్లాక్ పెప్పర్, సోంఫ్, కార్డమమ్, క్లోవ్స్, జాపత్రి, కోకోనట్ అండ్ జింజర్. మిక్సీ బౌల్ తీసుకొని మనం ఈ స్పైసెస్ అన్నీ బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. జింజర్, బ్లాక్ పెప్పర్, సోంఫ్, కార్డమమ్, క్లోవ్స్, జాపత్రి, కోకోనట్ వేసి బాగా గ్రైండ్ చేసి ఫైన్ పేస్ట్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ యాడ్ చేసి బాగా బాయిల్ అవ్వాలి, బాయిల్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బేలీఫ్ అండ్ జీరా వేసి కొంచెం ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఆనియన్ స్లైసెస్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ కర్రీకి ఇంకా కావాలంటే మనం క్యారెట్స్, బీన్స్, కాలీఫ్లవర్ ఇలా వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. నేను ఓన్లీ పొటాటోస్ తీసుకున్నాను. నౌ టైమ్ టు యాడ్ టమాటోస్. టమాటోస్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పొటాటోస్ కూడా వేసి, ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం, ఆ పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. నౌ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ 1/1 యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా కూడా దీంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. దీనిపైన ఒక మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలి. ఇది రోటీలోకి కానీ ఇడియప్పం కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.